అన్నమాచార్య జయంతి ఉత్సవాలు, ఆరాధన ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలో 3 సంవత్సరాలకు ఒక్కసారి మేము జరుపుతూ ఉన్నాము. తిరుపతిలో ప్రతి సంవత్సరం వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా అన్నమాచార్య వర్ధంతి, జయంతి, ఆరాధన ఉత్సవాలు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు రథసప్తమి జరిగే భక్తులందరికీ మధ్యగా అన్నదాన కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈరోజు అన్నమాచార్య 611 జయంతి ఉత్సవం విశాఖపట్నం ఆర్కే బీచ్లో అన్నమాచార్య విగ్రహం వద్ద ఈ జయంతి ఉత్సవాలు, మొన్ననే తిరుపతిలో అన్నమాచార్య 611 వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళామందిర్లో నిర్వహించారు. 24వ తేదీ నిన్న సాయంత్రము కార్యక్రమాలు భూమించుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఉదయం అన్నమాచార్య 611 జయంతి ఉత్సవ కార్యక్రమంలో విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. సాయంత్రం సంధ్య వేళలో ముఖ్య అతిథుల్ని విచ్చేశారు. ఈ కార్యక్రమానికి స్వామీజీ రాజశేఖర్ గారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగంగా చేశారు, వారికి ధన్యవాదాలు. అన్నమయ్య అంటే మీకు అందరికీ తెలుసు, తెలియని వారు అందరు, ఎందుకంటే 15th సెంచరీ గ్రేటెస్ట్ సెయింట్. ఆయన 32,000 కీర్తనలతో పాటు పాడటం, వెంకటేశ్వర స్వామిలో లీనమైపోయి అనేక కీర్తనలు రాయటం, ఓన్లీ వెంకటేశ్వర స్వామి కాకుండా శ్రీహరి మీద, శ్రీరాముడి మీద, శ్రీకృష్ణుడి మీద, ఆంజనేయ స్వామి మీద అనేక రచనలు చేసి కీర్తనలు మనకు అందించారు. ఇప్పుడు తిరుపతిలో 12,000 తాళపత్రాలు ఉన్నాయని విన్నాను. మరి సంకీర్తనలు, అన్నమయ్యాచార్య సంకీర్తనలు విని ఆనందపడడం పడడం వారు ఉండరు. ఆహ్లాదంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికని. మరి అటువంటి అన్నమాచార్య వంశీకులు ఇక్కడికి రావటం ఈరోజు మనం అందరినీ ఆశీర్వదించడం చాలా గొప్పది సార్. మీకు ధన్యవాదాలు. వెంటైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండానుడు ఉండేటి హరి భూమి ఒకటే. వెంటైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండానుడు ఉండేటి హరి భూమి ఒకటే.